వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి తహసీల్దార్గా శ్రీనివాస్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శాలువా పూలమాలలతో స్వాగతం పలికారు. సాధారణ ఎన్నికలలో భాగంగా ఉదయగిరి నుండి తెనాలికి బదిలీపై వచ్చారు. రానున్న ఎన్నికలను తెనాలి మండలంలో ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. నా పేరు ఎస్ శ్రీనివాస్ రెడ్డి. నేను నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి నుంచి తహసీల్దార్గా వచ్చాను. ఇక్కడికి ఎలక్షన్ పర్పస్ మీద ట్రాన్స్ఫర్స్లో భాగంగా తెనాలిలో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఓటర్ జాబితాలో ఓటర్ యొక్క పేరు లేకపోయినా ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా ఫోరెన్సిక్స్ ద్వారా బిఎల్ఓను సంప్రదించాలని సూచించారు. డిలీషన్ కరెక్షన్ నిరంతరం ఉంటుందని తెలిపారు. మన ఫైనల్ రూల్ పబ్లిష్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా కంటిన్యూస్ అప్డేషన్ కింద మేము ఫార్మ్ 6 ఫార్మ్ 7 ఫార్మ్ 8 ఎక్సెప్ట్ చేస్తున్నాము. అంటే మీ పేరు ఎప్పుడు ఎలక్టోరల్ రేల్లో లేదంటే ఎప్పుడు కూడా మీ బిఎల్ఓకి కాంటాక్ట్ చేయండి. మీ పేరు ఆయన ఎలక్టోరల్ రోల్లో పెట్టేస్తారు ఫార్మ్ 6 ద్వారా. ఎలక్టోరల్ రోల్లో ఇష్యూ ఉంటే ఫార్మ్ 8 మీ బిఎల్ఓకి మళ్ళీ ఇన్ఫార్మ్ చేయండి. ఆయన ఫార్మ్ 8 రేస్ చేస్తారు అండ్ వీ విల్ కరెక్ట్ ఆల్ ది ఇన్కరెక్ట్ ఎంట్రీస్. సో అదే కూడా ఆప్షన్ ఇప్పుడు ఉంది. డిలీషన్ కరెక్షన్ ఇన్క్లూజన్ కోసం ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఉంది. అప్పుడు కూడా మళ్ళీ రివిజన్ జరుగుతుంది ఎలక్టోరల్ రోల్ సంబంధించి. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి పర్యటన మంగళవారం నుండి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 7వ తేదీ తెనాలిలో పర్యటించనున్నారు. గుంటూరు, నర్సరావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల పర్యటనలో భాగంగా 6న మంగళగిరి, 7న తెనాలి, పత్తిపాడు, చిలకలూరుపేట, 8న తాడికొండ, 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటించి చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఓదార్చి ఆర్థిక సహాయం అందించనున్నారు. మైత అకాడమీ సీనియర్ ఇంటర్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షారన్ స్కూల్ డైరెక్టర్ బెనర్జీ, సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపల్ రోషన్, ఆదర్శ్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వరుణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మైత అకాడమీ డైరెక్టర్లు కె రాజశేఖర్, కె స్వరూప, ప్రిన్సిపల్ హరిప్రసాద్, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మైతా అకాడమీ ఇది 4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయను మైతా అకాడమీ. ఈరోజు అవుట్ గోయింగ్ బ్యాచ్ ఫేర్వెల్ ఫంక్షన్ని ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. పిల్లల ఉత్సాహం ఇవన్నీ చూస్తే మేము కూడా చిన్నపిల్లలాగా అయిపోయాము. మీరందరూ వచ్చి కవరేజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయం సమానత్వం కోసం పనిచేస్తుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఐబీ విధానం 1వ తరగతి నుంచి అమలవుతుందన్నారు. నాడు నేడు ద్వారా వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చినట్లు గవర్నర్ తమ ప్రసంగంలో తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేయడం జరిగిందన్నారు. సంక్షేమ ఫలాలను డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారుల అకౌంట్లో జమ చేసి అవినీతికి తావు లేకుండా చేశామన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అండ్ ప్రొవైడ్ ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ 56,703 ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఇన్క్లూడ్స్ గవర్నమెంట్ స్కూల్స్
వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ ఇన్ 3 phases. ద మోడర్నైజేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ హవ్ బీన్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ 15,715 గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ phase 1, అండ్ వర్క్స్ హవ్ బీన్ టేకన్ అప్ ఇన్ 22,344 స్కూల్స్ ఇన్ phase 2. సో ఫార్ ₹7,163 crore హ్యాస్ బీన్ ఎక్స్పెండెడ్ అండర్ నాడు నేడు మోడర్నైజేషన్ ఆఫ్ ద బ్యాలెన్స్ స్కూల్స్ విల్ బి టేకన్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్. ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్, డాక్టర్ ప్రోగ్రామ్, PHCs వేర్ రీఆర్గనైజ్డ్ టు ఎన్ష్యూర్ 2 PHCs ఇన్ ఈచ్ మండల్ ఆర్ 1 PHC అండ్ 1 CHC. దిస్ ఈజ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ప్రివెంటివ్ కేర్. ఈచ్ PHC ఈజ్ ప్రొవైడెడ్ విత్ 2 doctors అండ్ 12 other పారామెడికల్ స్టాఫ్ టు ఎన్ష్యూర్ బెటర్ క్వాలిటీ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. వెలగపూడిలోని ఫైర్ స్టేషన్ నుండి అసెంబ్లీ వరకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. బై బై జగన్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అయితే పోలీసులు బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంతసేపు వాగ్వివాదం జరిగింది. అసెంబ్లీకి వచ్చే సభ్యులను అడ్డుకునే కొత్త సాంప్రదాయంకు వైసీపీ తెరతీసిందంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎఫ్ఎంఆర్ఐ జనరల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7న, ఏపీఎంఎస్ఆర్యు జనరల్ సమావేశం ఫిబ్రవరి 9 నుండి 11 వరకు విజయవాడలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్ను బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. మందుల ధరలను నియంత్రించాలని, వైద్య పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలని, జీడీసీలో వైద్య రంగానికి కనీసం 5% వాటా ఇవ్వడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. జీడీపీలో మందుల రంగా వైద్య రంగానికి కనీస వాటా 5% కల్పించాలని చెప్పి చూస్తూ ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, యూకే కనుక మనం చూసుకుంటే వైద్య రంగానికి వాళ్ళ వాటా చాలా ఎక్కువగా ఉంటుంది, 15% నుంచి 30% వరకు ఉంటుంది. కానీ మన దేశంలో వైద్య రంగానికి వాటా కేవలం 1.5 నుంచి 2% వరకే కేటాయిస్తున్నారు. దాన్ని కనీసంగా 5% పెంచాలని చెప్పేసి మా డిమాండ్స్ ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ మెడిసిన్స్ యొక్క ధరలను పూర్తిగా నియంత్రించి తక్కువ ధరలకు మెడిసిన్స్ అందజేయాలని చెప్పేసి మా డిమాండ్స్. జీపీఆర్ఎస్ అనేటువంటి పేరుతో మన ప్రవేశి గోపితను హరించి మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క ప్రాణాలను కోల్పోయేటటువంటి పరిస్థితి మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఈ రంగంలో మందుల ధరలను తగ్గించకపోయింది కాక ఒక పెనుభారాన్ని వేస్తూ ఆ రకంగా ఫార్మా రంగంలో దోపిడీకి తెరలేపుతూ ఉంది ఈరోజు ప్రభుత్వాలు, ఈ యాజమాన్యాలు. సో వీటన్నిటిని వ్యతిరేకిస్తూ మనం ఈరోజు వీటన్నిటిని ఉదాహరణగా రేపు 7, 8, 9 తారీఖుల్లో మా ఎఫ్ఎంఆర్ఐ, ఏదైతే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఆఫీసియేషన్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున మనకి 3 రోజుల పాటు మహాసభలు, మాగ్నేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రాలు నిర్వహించుకుంటా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించిన ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి 6 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 32వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.